Hello friends, welcome back to the LTX classes daily vocabulary. Andaru baunnara? Ee roju ante February 1st ki sambandhinchina Hindu newspaper lonchi most important vocabulary. Adi kuda headlines dwara important vocabulary. Vaati synonyms antonyms discuss cheddama. Start chese mundu meeku gathamlo cheppinattu LTX classes ki sambandhinchi కోర్స్ మీరు తీసుకున్న కూడా మీ దగ్గర కంటెంట్ అనేది లైఫ్ టైం ఉంటుంది. అంటే కంటెంట్ అనేది మీరు అనుకున్న సబ్జెక్ట్ పెర్ఫెక్ట్ గా నేర్చుకునేదాకా వీడియోస్ అనేవి చూడొచ్చు. అంటే లైఫ్ టైం యాక్సెసిబిలిటీ అనేది మీకు ఉంటుంది. అందుకే ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఏ కోర్స్ చూసినా మీరు పేరు చూస్తే ఇన్ఫినిటీ అనే పేరు ఉంటుంది. బ్యాంక్ ఇన్ఫినిటీ, ఆర్ఆర్బి ఇన్ఫినిటీ, ఎస్ఎస్సి ఇన్ఫినిటీ లాగా అనమాట. ఇక రెండోది, మీరు ఇండియాలో ఏ గవర్నమెంట్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నా సాధారణంగా 4 సబ్జెక్ట్స్ అనేవి కామన్ గా ఉంటాయి. అంటే బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేస్, పోలీస్ లాంటి ఎగ్జామ్స్ లో అయితే అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, జీకే ఉంటుంది. ఎల్టీఎక్స్ క్లాసెస్ లో కోర్సెస్ కున్న ప్రత్యేకత ఏంటి అంటే, మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ లో ఏ కోర్స్ తీసుకున్నా కూడా ముఖ్యంగా అర్థమెటిక్ రీజనింగ్ లాంటి సబ్జెక్ట్స్ లో కానీ చూసినట్టయితే మీరు ప్రతి టాపిక్ లో కూడా హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ సాల్వ్ చేసి రెడీగా ఉంచారు. అది కూడా ప్రతి టాపిక్ లో ప్రతి ప్రాబ్లమ్ ని కూడా 3 లెవెల్స్ గా డివైడ్ చేశారు. ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ లాగా అనమాట. అంటే ఒకసారి మీరు కానీ కోర్స్ తీసుకుంటే మీరు ఏ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారో మీకు అటువంటి స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ కరెక్ట్ గా ఉంటాయి అనమాట. అంటే మీ ఎగ్జామ్ కి కరెక్ట్ గా యూజ్ అయ్యేలాగనమాట. మీరు ఒక పని చేయండి, క్లాస్ అయిపోయిన తర్వాత అంటే ఈ వీడియో చూడటం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఇచ్చారు కదా 7893899553, ఈ నెంబర్ కి కాల్ చేస్తే ప్రత్యూష మేడం మీతో మాట్లాడతారు. మీరు చెప్పండి ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో చెప్పండి, అలాగే డెమో క్లాస్ వింటాను అని చెప్పండి ప్రత్యూష మేడంతో. అప్పుడు మేడం మీకు చెప్తారు డెమో క్లాస్ ఎలా వినాలి అని. ఒకసారి మీరు డెమో కానీ వింటే మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. హ్యాపీగా ఇంటి దగ్గరే ఉంటూ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీకు అవైలబుల్ గా ఉండే టైంలో ఎల్టీఎక్స్ క్లాసెస్ ఇచ్చే కోర్సెస్ కి సంబంధించి బెస్ట్ గైడెన్స్ ని మీరు పొందొచ్చు. 2022లో మీరు అనుకున్న గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలంటే తప్పకుండా ఎల్టీఎక్స్ క్లాసెస్ మీకు చాలా హెల్ప్ అవుతుందని మాత్రం నేను చెప్పగలను. ఒక్కసారి మరొక్కసారి చెప్తున్నాను, ఈ వీడియో చూడడం కంప్లీట్ అయిన వెంటనే 7893899553 నెంబర్కి కాల్ చేయండి, డెమో క్లాస్ వినండి. అప్పుడు మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సరే, ఇక ఫిబ్రవరి 1st సంబంధించిన హిందూ పేపర్లోకి వెళ్ళిపోదామా? మీరు చూస్తున్నారు ఫిబ్రవరి 1st సంబంధించిన హిందూ న్యూస్ పేపర్, ఇదిగోండి Feb 1, 2022. ఒకసారి పేజ్ నెంబర్ 1లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పటిలాగే మనం ఈసారి కూడా హెడ్లైన్స్ ముందు ఒక్కసారి చూద్దాము. మీ అందరికీ తెలుసు ఫిబ్రవరి 1, 2022 పేపర్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి అంటే యూనియన్ బడ్జెట్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చారు. చాలా ఇంపార్టెంట్ కంటెంట్ ఉంటుంది, అవన్నీ కూడా మీరు జీకే అలాగే కరెంట్ అఫైర్స్ లో మరింత శ్రద్ధగా చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆల్రెడీ మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరు మన యూట్యూబ్ ఛానల్ కి ట్యూన్ అయి ఉండండి, మీకు మంచి కంటెంట్ అతి త్వరలో రాబోతోంది మన బడ్జెట్ కి సంబంధించి కూడా. సరే, ఇక మనం లేట్ చేయకుండా ఫస్ట్ హెడ్లైన్స్ గమనిద్దాము. వీళ్ళు ఏమన్నారో చూడండి. రీసెంట్ గా మీ అందరికీ తెలిసి ఎకనామిక్ సర్వే అయింది కదా. సో ఎకనామిక్ సర్వేకి సంబంధించి మనం కానీ చూసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఏమన్నారో చూద్దాం. సర్వే పెక్స్ అన్నారు. ఏమన్నారు? సర్వే పెక్స్ గ్రోత్ ఎట్ 8 to 8.5% అన్నారు. అంటే పలానా సంవత్సరంలో రీసెంట్ గా ఒక సర్వే చేశారు. మీకు తెలుసు కదండి ప్రతి ఇయర్ ఒక సర్వే చేస్తూ ఉంటారు, ఎకనామిక్ సర్వే అంటాం కదండి. ఆ సర్వే ఏం చేసిందంటే పెక్స్ గ్రోత్, గ్రోత్ ని పెక్స్ చేసిందంట. గ్రోత్ ని పెక్స్ చేయడం ఏంటండి? పీఈజీ పెగ్ ఏంటి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పెగ్? రైట్, పెగ్ అంటే మీనింగ్ ఏంటంటే
ఫిక్స్ అంటామండి. అంటే ఇంత గ్రోత్ ఉంటుంది అన్న విషయాన్ని నిర్ధారించింది అంట అని చూసారా, అలా అనమాట. మీరు ఇప్పుడు ఏం చేయాలి, వెంటనే మీ వొకాబులరీ బుక్ లో పెగ్ అని రాసుకుని ఇజ్ ఈక్వల్ టు పెట్టుకుని ఫిక్స్ అని రాసుకోండి, నిర్ధారించడం అని తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో కూడా రాసేసుకోండి, ఇబ్బంది ఏముంది. సెక్యూర్ అని రాసుకోండి, లేకపోతే మార్క్ అని కూడా రాసుకోండి. అంటే ఇంత పర్సెంట్ గ్రోత్ ఉంటుంది అని ఆ విషయాన్ని వెల్లడించింది అంటాం కదండి, అలా అనమాట. మీరు ఏం చేయాలంటే పెగ్ ఇజ్ ఈక్వల్ టు అని చెప్పి మూడు వర్డ్స్ రాసుకోవడం ఒక ఎత్తు అయితే, అవకాశం ఉంటే బ్రాకెట్లో మీరు ఏం చెయ్యాలంటే ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ గా రాసుకోండి, మొత్తం అవసరం లేదు. కానీ ఎకనామిక్ సర్వే పెక్స్ గ్రోత్ ఎట్ 8.5% అని రాయండి చాలు, మీకు అర్థమైపోతుంది అంతకంటే. అప్పుడు ఏమవుతుందండి, ఇంకా పెగ్ అనే వర్డ్ ఎప్పుడు వచ్చినా కూడా మీకు ఈ సెంటెన్స్ చక్కగా గుర్తొచ్చేస్తుంది అనమాట. సరేనా, అర్థమైందా అందరికి కూడా? నేను మరి ఇది అరేంజ్ చేస్తున్నాను, రైట్? ఇదిగోండి వీళ్ళు చెప్పిన డేటా ఏంటంటే సర్వే పెక్స్ గ్రోత్ ఎట్ 8.5% ఇన్ 2022 to 2023 అన్నారు. సరే, అంతేకాకుండా ఇక్కడ సబ్ హెడ్ లైన్స్ చాలా ఉన్నాయి, వీటిని బుల్లెట్ పాయింట్స్ అంటాం కదండి, కీ పాయింట్స్ అంటాం. ఆ కీ పాయింట్స్ లో వీళ్ళు కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మెన్షన్ చేశారు, మన వాటికి సంబంధించిన సినోనిమ్స్ యాంటనిమ్స్ కూడా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు ఏమన్నారంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇదిగోండి చూడండి, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను చూసారా, ఫోర్కాస్ట్ అస్యూమ్స్ ఆయిల్ ప్రైజెస్ ఎట్ $70 to $75, నో పాండమిక్ డిస్రప్షన్స్. అంటే ఫోర్కాస్ట్ అస్యూమ్స్ ఆయిల్ ప్రైజెస్, అంటే ఆయిల్ ధర, ఆయిల్ యొక్క ధర ప్రైజెస్ ఎంత వరకు ఉంటుంది అన్న విషయాన్ని డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇన్ని డాలర్స్ ఉంటాయి, పాండమిక్ వల్ల దానికి ఏమి డిస్టర్బెన్స్ లేదు, అది ఇది అన్నారు. ఇక్కడ ఫోర్కాస్ట్ చేయడం అన్నారు చూసారా. నేను ఇప్పుడు ఏం చేయబోతున్నానో మీకు తెలుసు, తెలుగులో చెప్తాను, ఇంగ్లీష్లో కూడా చెప్తాను. మామూలుగా చెప్పాలంటే ఫోర్కాస్ట్ చేయడం అంటే ఏంటండి, జరగబోయేదాన్ని ఊహించి చెప్పడం అంతే కదా ఫోర్కాస్టింగ్ అంటే. చూసారా, ఫోర్కాస్ట్ అంటే ఏంటండి, జరగబోయేదాన్ని ముందే ఊహించి చెప్పడం. మరి దీనికి దగ్గరగా ఉన్న కొన్ని వర్డ్స్ తెలుసుకోకపోతే ఎలా అండి, ప్రెడిక్ట్. చక్కగా రాసుకోండి మీ బుక్ లో, ఫోర్కాస్ట్ ఇస్ ఈక్వల్ టు ప్రెడిక్ట్ చేయడము. ఏమంటామండి, ప్రెడిక్ట్ చేయడం. మీకు చిన్నప్పుడు కొన్ని ఇంగ్లీష్ బుక్స్ లో ప్రొఫెట్స్ ఉండేవారు తెలుసా, అంటే జరగబోయేది ముందే చెప్పేవారు, దాన్నే ప్రొఫెసీ అని కూడా అంటాం. ఎంత మంచి వర్డో కదా ఇది. సో మీరు ఏం చేస్తారు, ఫోర్కాస్ట్ చేయడాన్ని ప్రెడిక్ట్ అంటారు, ప్రొఫెసీ అంటారు. అంతేకాకుండా నేను ఇందాక చెప్పాను చూసారా, ఫోర్ టెల్ అని కూడా అంటాం. ఎంత మంచి వర్డో మై డియర్ ఫ్రెండ్స్ ఇది, ఫోర్కాస్ట్, ప్రొఫెసీ, ప్రెడిక్ట్, ఫోర్ టెల్, చాలా మంచి సినోనిమ్ ఒకటి చెప్తాను, అది మీ ఎగ్జామ్స్ కి కూడా, ఎస్ఎస్సి బ్యాంక్ లాంటి ఎగ్జామ్స్ కి చాలా హెల్ప్ అవుతుంది తెలుసా. దాన్ని ఏమంటామంటే ప్రోగ్నాస్టికేట్ అంటాం. ఎంత మంచి వర్డ్ అండి, ఏంటది ప్రోగ్నాస్టికేట్. చాలా మంది స్టూడెంట్స్ కి ఒకలాంటి ఫీలింగ్ ఉంటుంది, వాళ్ళు అనుకుంటారు ఎక్కువ వర్డ్స్ చెప్పండి సార్, న్యూస్ పేపర్లోంచి కొత్త పదాలు ఎక్కువ చెప్పండి అంటారు. అలా చెప్పడం అనేది మీ ఎగ్జామ్స్ కి హెల్ప్ అవ్వదు, ఎందుకంటే మనం ఎన్ని వర్డ్స్ నేర్చుకుంటున్నామని కాదు, క్వాలిటీ ఆఫ్ ద వర్డ్స్ ఏంటి, అంటే ఒక వర్డ్కి సంబంధించి రెండు మూడు సినోనిమ్స్ నేర్చుకునే ఎబిలిటీ ఉన్నప్పుడే మనకి అవి గుర్తుంటాయి. ఒక్క విషయం అడుగుతాను చెప్పండి, మనకి వర్డ్స్ నేర్చుకోవడం ఇంపార్టెంటే గుర్తు పెట్టుకోవడం ఇంపార్టెంటా? గుర్తు పెట్టుకోవడానికే సినోనిమ్స్ నేర్చుకోవాలి. సో మీరు ఏం చేస్తారు, ఫోర్కాస్ట్, ప్రెడిక్ట్, ప్రొఫెసీ, అలాగే ఫోర్టెల్, ప్రోగ్నాస్టికేట్. ఇంకొక వర్డ్ చెప్తాను రాసుకోండి మై డియర్ ఫ్రెండ్స్, ఆగర్ అని కూడా అంటాం. ఆగర్ అంటే జరగబోయేది ముందే చెప్పడం, అంటే అది గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనప్పటికీ కూడాను. మీకు ఒక మంచి వర్డ్ చెప్తాను, ఫోర్టెల్ లాంటి వర్డ్, ఫోర్ సి అంటాం, అంటే జరగబోయేది ముందే గ్రహించడం. ఫోర్ సి అంటాం, సి అంటే చూడడం అండి, ఫోర్ సి అంటే ముందే చూడడం, అంతకంటే ఏముందండి, అవునా? చాలు, ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఒక్కసారి నేను వీటిని రిపీట్ చేస్తాను మీకోసం. సో ఆయిల్ ప్రైజెస్ ఇన్ని డాలర్స్ ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఫోర్కాస్ట్ చేశారు మన ప్రభుత్వం వారు, ఎకనామిక్ సర్వే చేసి బడ్జెట్ లో రిలీజ్ చేశారు. ఫోర్కాస్ట్ చేశారు అంటే ప్రెడిక్ట్ చేశారు, అంటే ప్రొఫెసీ దాన్ని ప్రొఫెసీ చేయడం అంటాము, ఫోర్ టెల్ చేయడం అంటాము, ఫోర్ సి చేయడం అంటాం, ప్రోగ్నాస్టికేట్. ఎంత మంచి వర్డో ఇది, ఆగర్ ఏంటమ్మా, ప్రోగ్నాస్టికేట్,
అలాగే ఆగర్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా మంచి వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్. అర్థమైందా? మరి నేను ఒక్కసారి దీన్ని అరేంజ్ చేస్తాను. అరేంజ్ చేసేటప్పుడు మీరు ఒక్కసారి ఏం చేయాలి, ఎప్పట్లాగే ఈ వర్డ్స్ని ఒక్కసారి గుర్తు పెట్టుకోండి. గుర్తు పెట్టుకుని చూడకుండా రాయడానికి ట్రై చేయండి. చూసి రాశారనుకోండి యూజ్ ఉండదు, చూడకుండా రాయండి. గుర్తు రాకపోతే చూడండి, అలా ఉండాలన్నమాట. సరే, ఇదే సెంటెన్స్ లో ఏదైతే వీళ్ళు ప్రిడిక్షన్ చేశారో, అంటే జరగబోయేది ముందే ఊహించి చెప్పారో, ఎజ్యూమ్ చేశారు, ఇదేంటిది ఫోర్కాస్ట్ ఏదైతే జరిగిందో, అంటే ఆ ప్రిడిక్షన్ ఏం జరిగిందో, అది ఇంత ధర ఉండొచ్చు అని ఎజ్యూమ్ చేసింది. మీకు విషయం చెప్తానండి, ఎజ్యూమ్ చేయడం అంటే కూడా ఒక రకంగా చెప్పాలంటే గెస్ చేయడం లాంటిదే, అవునా? ఎజ్యూమ్ లాంటి వర్డే, దగ్గర మీనింగ్ ఉండే వర్డే చెప్పమంటారా? మరి ప్రెజ్యూమ్ అంటాం. మీరు ఏం చేయాలి? ఎజ్యూమ్ ప్రెజ్యూమ్, ఓకేనా? ఎజ్యూమ్ ప్రెజ్యూమ్ ఎంత బాగుంది కదా. దీన్నే సపోజ్ అని కూడా అంటాం. మీకు తెలుసా, చాలా మంది అంటూ ఉంటారు ఇఫ్ సపోజ్ అంటూ ఉంటారు కదా. ఏమంటూ ఉంటారు? ఇఫ్ సపోజ్ అంటూ ఉంటారు. ఆ ఇఫ్ సపోజ్ దగ్గర కొంతమంది మిస్టేక్ చేస్తారు అన్నమాట. సో ఇఫ్ సపోజ్ అని కలిపి అనకూడదు. మీకు కంజంక్షన్స్ అనే టాపిక్ ని కూడా గ్రామర్ లో చెప్పేటప్పుడు మనం చెప్తామన్నమాట, ఇఫ్ సపోజ్ అనకూడదండి అంటూ ఉంటాము. ఎందుకంటే ఇఫ్ అన్నా సపోజ్ అన్నా ఒకటే అంటాం. సో అది కూడా ఎజ్యూమ్ చేయడాన్ని, ప్రెజ్యూమ్ చేయడాన్ని, సపోజ్ చేయడాన్ని ఒకటే. సపోజ్ అనొచ్చు సపోజిషన్ అని కూడా అంటాం దీన్ని. సపోజ్ అనొచ్చు అలాగే సపోజిషన్ అని కూడా అంటాం. ఏమంటామండి? సపోజిషన్ అని కూడా అంటాం. సపోజిషన్ అని కూడా అంటాం. ఓకేనా? అర్థమైంది అందరికీ కూడా? నేను ఒక్కసారి మరి అరెస్ట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఇదే హెడ్లైన్స్ గమనించండి. రీసెంట్ గా జరిగిన ఎకనామిక్ సర్వేలో ఆయిల్ ప్రైజెస్ ఇన్ని డాలర్స్ ఉంటాయన్న విషయాన్ని ఏదైతే ఒక సర్వే చేశారో ఆ సర్వే వెల్లడించింది, అస్యూమ్ చేశారు. పాండమిక్ వల్ల దానికి ఏమి ఇబ్బంది లేదు అన్నారు. పాండమిక్ వల్ల డిస్రప్షన్స్ ఏమీ లేవు అన్నారు. డిస్రప్షన్స్ అంటే ఏంటంటే డిస్టర్బెన్సెస్ అండి. అంటే పాండమిక్ వల్ల దానికి వచ్చిన నష్టం ఏమీ లేదు అని అర్థం. సో సింపుల్ గా చెప్పాలంటే డిస్రప్షన్ అనే వర్డ్కి మీరు ఈజీగా మనం మాట్లాడడానికి వాడే వర్డ్ ఏంటి అంటే డిస్టర్బన్ రాసేసుకోండి, ఇబ్బంది లేదు. డిస్రప్షన్ అన్నా డిస్టర్బ్ అన్నా, ఏంటి శ్యామ్ సార్ మాకు డిస్రప్షన్ డిస్టర్బ్ కూడా తెలియదు అనుకుంటున్నారా అని మీరు అనుకునే లోపల నేను చెప్తాను మీకు ఇప్పుడు ఎందుకు ఈ వర్డ్ చెప్పాను. అందరికీ తెలుసు డిస్టర్బ్, కానీ మీకు తెలుసా రాటిల్ అంటే ఏంటో? అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇది మనం ప్రిపేర్ అవ్వాల్సిన విధానం, ముఖ్యంగా వొకాబులరీ. సో రాటిల్ అంటాము. ఏమంటామండి? రాటిల్ అంటాము. రాటిల్ అంటే ఇదే అర్థం వస్తుంది. ఒక రకమైన డిస్టర్బెన్స్ లాంటిది అనమాట. ఒక రకమైన డిస్టర్బెన్స్ లాంటిది. చాలా మంచి వర్డ్ ఒకటి చెప్తాను ఎగ్జామ్స్ కి అయితే ఇది ఎంత ఇంపార్టెంటో. డిస్ఎరే. డిస్ఎరే అంటే సింపుల్ గా చెప్పన చిందరవందరగా ఉండడం. డిస్ఎరే అంటే ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, చిందరవందరగా ఉండడం. ఏంటది చిందరవందరగా ఉండడం? అంటే గజిబిజిగా ఉండడం అని కూడా అంటాం. దీన్ని ఇంకోలా కూడా చెప్తాము, షాంబుల్స్ అంటాము. షాంబుల్స్. ఏంటది షాంబుల్స్? నాకు తెలుసు కొంతమంది స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్న వరకు ఒక డౌట్ వస్తుంది, సార్ ఇలా ఒక వర్డ్ తీసుకుని రెండు మూడు సినోనిమ్స్ చెప్తున్నారు కదా, గుర్తుంటాయా సార్ అని. నేను ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ చెప్తున్నా, అన్నీ ఒకేసారి గుర్తుండవమ్మా, కానీ అలవాటు అవుతాయి కదా, అలవాటు చేసుకోవడం మన బాధ్యత. సరేనా? మరి ఒక్కసారి నేను మీకోసం రివైజ్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. డిస్రప్షన్స్ అంటే ఎటువంటి డిస్టర్బెన్స్? ఎటువంటి డిస్టర్బెన్స్ అంటే రాటిల్. రాటిల్ అంటే కూడా ఆటంకాలు, అవరోధాలు, లేదంటే యూనో గజిబిజిగా ఉండడము, చిందరవందరగా ఉండడము, షాంబుల్స్, ఇవన్నీ కూడా దీనికి చాలా దగ్గర వర్డ్స్ గా మనం అర్థం చేసుకోవచ్చు. సరే మరి, సో ఈ హెడ్లైన్స్ ద్వారా ఎన్నో మంచి సినోనిమ్స్ ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేశాము. ఇదే హెడ్లైన్స్ లో ఇంకొక బుల్లెట్ పాయింట్ రాశారు మై డియర్ ఫ్రెండ్స్. వీళ్ళు రాసిన బుల్లెట్ పాయింట్ ఏంటో ఒక్కసారి చదువుదాము. వీళ్ళు ఏమన్నారంటే, గ్రోత్ ఎస్టిమేట్, ఇది ఒక బ్రాకెట్ లో పెడుతున్నాను చూడండి, గ్రోత్ ఎస్టిమేట్, గ్రోత్ ఏదైతే గ్రోత్ ఉంటుంది అని చెప్పారో ఆ గ్రోత్ ఎస్టిమేట్ చేస్తోంది. ఏమని ఎస్టిమేట్ చేస్తోందట? గ్రోత్ ఎస్టిమేట్ ఏ కన్జర్వేటివ్ ప్రొజెక్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కన్జర్వేటివ్? అసలు కన్జర్వేటివ్ అంటే ఏంటి? ప్రొజెక్షన్ అంటే ఓకే ఒక డెవలప్మెంట్ లాంటిది. ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఒక డెవలప్మెంట్ లాంటిది.
కన్జర్వేటివ్ అంటే ఏంటి? నేను మీకు రెండు లాంగ్వేజెస్ లో కూడా క్లియర్ గా చెప్తానండి, సరేనా? జాగ్రత్తగా నోట్ చేసుకుంటారా? కన్జర్వేటివ్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? కన్జర్వేటివ్ అంటే తెలుగులో చెప్తాను సాంప్రదాయం, సాంప్రదాయమైనది. అదేం సార్, ఇక్కడ ఎకానమీ గురించి మాట్లాడుతూ మనం సాంప్రదాయం అన్నారు ఏంటంటే, ఇప్పుడు మీ అందరికి అర్థమయ్యేలాగా నేను ఇంగ్లీష్ లో చెప్తాను. ఏం లేదండి, మీకు కన్జర్వేటివ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు గతంలో ఎలా ఉందో ప్రాసెస్, అటువంటి ప్రాసెస్సే అని చెప్పాలనుకోండి. దాన్ని ఏమంటాం అంటే కన్వెన్షనల్ అంటాం కదా, అలా అనమాట. అంటే పెద్దగా విచిత్రమైనది ఏమీ కాదు, వినూతమైనది ఏది కాదు, కొత్త రకమైనది ఏది కాదు. అంటే గతంలో ఎలా ఉండేదో అలాగే ఉండబోతోంది అని అర్థం అనమాట. దాన్ని కన్వెన్షనల్ అనొచ్చు, ట్రెడిషనల్ చెప్పాను కదా సాంప్రదాయం అని, ట్రెడిషనల్ అని కూడా అనొచ్చు. ఇంకా చెప్పాలంటే పెద్దగా ఒక పెను మార్పు ఏమీ వచ్చేట్లేదు, గతంలో లాగే స్టేబుల్ గానే ఉంటుంది అని కూడా అర్థం అనమాట. అంటే నార్మల్ గానే ఉంటుంది. దాన్ని ఏమంటారు? నార్మల్ గానే ఉంటుంది అంటారు. ట్రెడిషనల్ అంటారు, కన్జర్వేటివ్ అంటారు, కన్వెన్షనల్. ఇది ఎంత ఇంపార్టెంటో చాలా మంది అంటూ ఉంటారు. మన విద్యా వ్యవస్థలో చాలా విషయాలు కన్వెన్షనల్ గానే ఉండిపోయాయి, క్రియేటివిటీ యూజ్ చేయట్లేదు, ఇన్నోవేషన్ తగ్గిపోతోంది అంటూ ఉంటారు. కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అంటారు, మీకు తెలుసా? కన్వెన్షనల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అంటారు. ఇంకొంతమంది సాంప్రదాయాలు బాగా పూర్వకాలానికి సంబంధించిన పద్ధతులు ఫాలో అవుతుంటే అప్పుడు మనం ఏమంటాం, అటువంటి వాళ్ళు ఏమంటాం చెప్పండి, ఆర్థోడాక్స్ పీపుల్ అంటాం, తెలుసు కదండి. ఆర్థోడాక్స్ పీపుల్ పీపులే అని అనవలసిన అవసరం లేదండి. ఆర్థోడాక్స్ పీపుల్ అనొచ్చు, ఆర్థోడాక్స్ మెథడ్స్ అనొచ్చండి, ఆర్థోడాక్స్ ప్రాక్టీసెస్ అని కూడా అనొచ్చు. ఓకేనా? ఒక్కసారి నేను మీకు రివైజ్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి మరి. ఓకేనా? కన్జర్వేటివ్ అంటే ఏంటండి? గతంలో లాగే, అంటే పెద్దగా ఎటువంటి పెను మార్పు ఏమీ లేదు, నో బిగ్ చేంజెస్ ఆర్ ఫౌండ్, స్టేబుల్, ట్రెడిషనల్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్, అలాగే కన్వెన్షనల్ అని కూడా అంటాం. ఏమంటాం? ట్రెడిషనల్ అలాగే కన్వెన్షనల్ అని కూడా అంటాం, ఆర్థడాక్స్ అని కూడా అంటాం. ఏమంటాం? ఆర్థడాక్స్ అని కూడా అంటాం. సరే మరి నేను అరేంజ్ చేస్తున్నాను, నీట్గా రాసుకుంటున్నారు కదండి. మీరు వీలున్నప్పుడు ఏం చేస్తారంటే, వీలున్నంత వరకు కూడా ఏం చేస్తారంటే, చూడకుండా రాసేయడానికి ట్రై చేయండి. చూడకుండా రాస్తేనే బాగా గుర్తుంటాయండి. ఓకే, ఇక ఇంకొక బుల్లెట్ పాయింట్ వచ్చింది ఇవాళ. ఏంటంటే మనకి హెడ్లైన్స్లో ఎక్కువ ఎకానమీకి సంబంధించిన హెడ్లైన్స్ ఉన్నాయి కదా, ఎకానమీకి సంబంధించి ఎప్పుడు కూడా ఏంటంటే మనకి వొకాబులరీ యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది అనమాట. చాలా మంది అంటూ ఉంటారు నాకు ఎకానమీ అర్థం అవ్వదు అంటూ ఉంటారు. ఎందుకో తెలుసా? ఎకానమీలో వొకాబులరీ పాత్ర ఎక్కువ ఉంటుంది. అప్పుడు న్యాచురల్గా ఏమవుతుందంటే మనకి కష్టంగా అనిపిస్తుంది. ఇక చూడండి, కన్సర్న్స్ రిమైన్ ఓవర్ హార్డనింగ్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ ఎక్కడ పెరిగిపోతుందో అన్న భయం మాత్రం అందరికీ అలాగే ఉంది. లిక్విడిటీ వోస్. వోస్ అంటే ఏంటి? వోస్ అంటే ఏం లేదండి, బాధలు. సాడ్ అంటాం కదండి, వోస్ అంటే సాడ్నెస్, బాధలు, కష్టాలు అని కూడా అంటామండి. సోరో అంటాం కదా, మీ అందరికీ బాగా తెలుసు సోరో అంటాం. సోరో అంటే కూడా సాడ్నెస్. ఏం లేదండి, ఇన్ఫ్లేషన్ ఎక్కడ పెరిగిపోతుందో అన్న ఆందోళన. అలాగే అసలు మన దగ్గర లిక్విడిటీ అంటే మనీకి సంబంధించిన సమస్యలు అలాగే ఎక్కడ ఉండిపోతాయన్న భయం ఒకటి. దాన్ని ఏమంటామండి? సాడ్నెస్ అంటాము, సోరో అంటాము. దాన్ని డిస్ట్రెస్ అని కూడా అంటామండి. మామూలు భాషలో అయితే మిజరీ అంటాం కదా, చాలు, ఇంతకంటే ఎక్కువ నేర్చేసుకుని ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదండి. సోరో అంటామండి, డిస్ట్రెస్ అంటాము, మిజరీ అంటాము, సాడ్నెస్ అంటాం. మిజరీ అంటామండి, సాడ్నెస్ అంటామండి. ఇవన్నీ కూడా వోస్. వోస్ అంటే బాధలు, భయాలు, ఆందోళన చెందడం, ఇవన్నీ అందులోకి వచ్చేస్తాయి. దగ్గర దగ్గర వర్డ్స్ మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా దగ్గర వర్డ్స్ అన్నమాట. ఓకేనా మరి? రైట్. సందర్భం వచ్చింది కాబట్టి, సందర్భం వచ్చింది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే, వోస్ అంటే నేను చెప్పాను బాధ అని చెప్పాను. మరి బాధకి ఆపోజిట్ కూడా చెప్పాలి కదండి, అదే కదా మనం ఎగ్జామ్స్కి ఎప్పుడు కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం అండి. సరే మరి బాధకి ఆపోజిట్ అంటే నేను చెప్పాలా చెప్పండి, మీ అందరికీ తెలీదా? వోస్ అంటే ఇంతసేపు క్లియర్గా చెప్పాను, దానికి ఆపోజిట్ ఏమవుతుందండి వోస్కి? హ్యాపీనెస్ అవుతుంది, అంతే కదా, హ్యాపీనెస్ అవుతుంది. దాన్ని మనం ఎలా చెప్పచ్చు అంటే జాయ్ అనొచ్చు కదండి, జాయస్నెస్ అనొచ్చు. ఏమనొచ్చండి? జాయస్నెస్.
జాయస్నెస్ అంటే యాంటోనిమ్ అనమాట. అంటే ఏం లేదండి, జాయస్నెస్ అంటే ఏంటి, హ్యాపీ అని, అంతకంటే ఏం లేదు. ఇక హ్యాపీకి అంటారా ఎన్ని సినోనిమ్స్ ఉంటాయో నేను చెప్పాలా చెప్పండి. హ్యాపీకి ఎన్నో సినోనిమ్స్ ఉంటాయండి. జుబిలెంట్ అంటాం, ఎంత మంచి వర్డ్, యాడ్జెక్టివ్ అంటే జుబిలెంట్ అనేది. ఐ ఫీల్ జుబిలెంట్ టు సీ యూ టుడే అంటారు చాలా మంది. ఏమంటారు, ఐ ఫీల్ జుబిలెంట్ టు సీ యూ టుడే అంటారు. అలాగే మిర్తుఫుల్ అనేది ఎంత మంచి వర్డ్, హ్యాపీకి అనమాట. అంటే నేను ఏం చేస్తున్నానో అర్థమైందా, వోస్ అనే వర్డ్ తీసుకుని దానికి సినోనిమ్స్ కొని చెప్పాను, ఇప్పుడు యాంటోనిమ్స్ చెప్తున్నాను అనమాట. సో జుబిలెంట్ అన్నానండి, మిర్తుఫుల్ అన్నానండి, అలాగే హ్యాపీ అన్నానండి. దాంతో పాటుగా మనకు ఒక ఇంపార్టెంట్ ఇడియం ఉంటుందండి. ఇడియమ్స్ అంటే అని తెలుసు కదా, దాన్ని ఆన్ క్లౌడ్ 9 అంటారు. ఏమంటారండి, ఆన్ క్లౌడ్ 9 అంటారు. అంటే చాలా ఆనందంగా ఉండడం. నేను ఇప్పుడు పనిచేయనా, వొకాబులరీలో కేవలం సినోనిమ్స్ యాంటోనిమ్సే కాదు కదా, ఇడియమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి నేను ఒక ఇంట్రెస్టింగ్ యాక్టివిటీ చేస్తాను. వొకాబులరీలో సినోనిమ్స్ యాంటోనిమ్స్ చెప్పాను కదా, ఇప్పుడు ఏం చేయబోతున్నా అని తెలుసా, ఇడియమ్స్ లో కూడా వ్యతిరేకమైన అంటే యాంటోనిమ్స్ చెప్పనా. ఆన్ క్లౌడ్ 9 అంటే ఏమన్నానండి, చాలా హ్యాపీ అన్నాను. దానికి ఆపోజిట్ ఏంటి, సాడ్, డల్ గా ఉండడం, బాధగా కనిపించడం. దానికి ఒక ఇడియం ఉంది చెప్పమంటారా, అట్ లో అబ్ అంటాం. ఎంత మంచి ఇడియమో కదా, మీకు అర్థమైందా అందరికి కూడా. అది అంటే మనం బాధగా ఉండడానికి అలాగే ఆనందంగా ఉండడానికి వొకాబులరీ చెప్పుకున్నాం. అది ఎలాగో చెప్పి ఇప్పుడు చేసే ప్రక్రియ. కానీ ఈసారి ఏం చేశాను నేను, ఇడియమ్స్ లో కూడా చెప్పాను. ఇదిగోండి, ఆన్ క్లౌడ్ 9 అంటే చాలా హ్యాపీగా ఉండడం, మరి చాలా బాధగా ఉంటే ఏమంటామండి, అట్ లో అబ్ అంటాం. గుర్తుపెట్టుకుంటారని పిక్చర్స్ కూడా వేశాను. ఆన్ క్లౌడ్ 9, ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 టుడే టు మీట్ యూ. నిన్ను కలవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ ఆన్ క్లౌడ్ 9 టు మీట్ యూ. అదే నిన్ను చూడడం నాకు చాలా బాధగా ఉంది, లేదు నిన్ను ఇలా చూడడం నాకు, నిన్ను చూడడం బాధగా ఉంది అని జనరల్ గా ఎవరు అనరు, వేరే విషయం అనుకోండి. నిన్ను ఇలా చూడడం బాధగా ఉంది, లేకపోతే నేను ఈ వార్త విని బాధపడుతున్నాను అని చెప్పేటప్పుడు, ఐ ఆమ్ ఎట్ లో యబ్ టు సీ యూ లైక్ దిస్ మై డియర్ ఫ్రెండ్, వాట్ హ్యాపెన్ టు యూ. చూసారా, ఐ ఆమ్ ఎట్ లో యబ్. లో యబ్ అంటే కొంచెం డల్ గా ఉన్నాను, బాధగా ఉన్నాను అని అర్థం. అంటే వో అనే వర్డ్ తో చూసారా, సినోనిమ్స్ యాంటోనిమ్సే కాకుండా దగ్గరలో ఉన్న ఇడియమ్స్ కూడా చక్కగా నేను మీకు రిలేట్ చేస్తూ చెప్పాను. వొకాబులరీలో ఎప్పుడు కూడా ఒక పదానికి ఇంకో పదం లింక్ పెట్టుకుంటూ వెళ్ళాలండి. పోకిరి సినిమాలో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ లాగే నేను కూడా ఒక డైలాగ్ చెప్తాను, ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నావు కాదన్నయ్య, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని వర్డ్స్ నేర్చుకున్నావు. సో నువ్వు 100 వర్డ్స్ నేర్చేసుకున్నావు అని అనుకుంటున్నావేమో, 2 రోజులకి అన్ని మర్చిపోతావు. అదే రిలేట్ చేసుకుంటూ వెళ్ళగలగాలి. ఇది ఒక అలవాటుగా జరగాలి. ఒక 2-3 నెలలు కానీ మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ డైలీ వొకాబులరీ వీడియో చూసారనుకోండి, ఖచ్చితంగా చెప్పగలను మీకు నేను ఏ ఒక్క వర్డ్ ఇచ్చినా కూడా దానికి దగ్గర వర్డ్స్ మీరే చెప్పేయగలరు, అలాగే వాటి యాంటోనిమ్స్ కూడా చెప్పేయగలరు. ఇప్పుడు నేను చెప్పాను కదా, అలాగే నేను ఇప్పుడు ఏం చేశాను, వో అనే వర్డ్ తీసుకుని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళానో చూసారా, అదండి వొకాబులరీ నేర్చుకునే పద్ధతి. అర్థమైంది అందరికి కూడా. సరే మరి ఇక్కడ ఈ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఎన్నో ఎకానమీకి సంబంధించిన వివరాలు ఇస్తారు, అది న్యాచురల్ గా ఇస్తారు, అది ఆబ్వియస్. అది ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన వొకాబులరీలు మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక్క మంచి వర్డ్ కనిపించింది, అది ఒక్కసారి చూసేద్దామా మరి. అది ఇక్కడ టేబుల్ ఇచ్చారు కదండి, ఈ టేబుల్లో ఒకసారి చూడండి. పెర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ అన్నారు. ఏమన్నారండి, పెర్సిస్టెంట్ కనిపించట్లేదా, నేను ఒకసారి క్లియర్ గా చూపిస్తాను చూడండి. అదిగోండి బ్లూ కలర్ లో మీకు ఇచ్చారు చూసారా, ఏమిచ్చారు నేను ఒకసారి అది అండర్లైన్ చేస్తాను, టిక్ పెడతాను చూడండి. ఇదిగోండి ఇక టిక్ పెట్టాను కదా, డాట్ కూడా పెడుతున్నాను చూడండి, పెర్సిస్టెంట్ ఇన్ఫ్లేషన్ అన్నారు. అసలు పెర్సిస్టెంట్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే మనందరికీ తెలుసు, పెర్సిస్టెంట్ అంటే ఏంటి, పెర్సిస్టెంట్ అంటే కంటిన్యూస్ అన్న మీనింగ్ వస్తుందండి. అంటే ఎక్కువ కాలం పాటు అలాగే ఉండిపోతుంది అనుకోండి, ఏదైనా ఒక సమస్య లాంటిది కానీ ఏదైనా కూడా, అది ప్లస్సా మైనసా పక్కన పెడితే దాన్ని చెప్పడానికి మనం ఏమంటామంటే పెర్సిస్టెంట్ అంటామండి, కంటిన్యూస్ అంటాం. ఏమంటామండి, కంటిన్యూస్ అంటాం, NUOUS కంటిన్యూస్ అంటాం, దాన్ని పెర్సిస్టెంట్ అంటాం. సింపుల్ గా చెప్పమంటారా, నాన్ స్టాప్ అని కూడా అంటామండి. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలండి, మీ వొకాబులరీ బుక్ లో పెర్సిస్టెంట్ అనే వర్డ్ రాసుకుని దానికి కంటిన్యూస్, నాన్ స్టాప్,
కామా ఇప్పుడు ఒక పని చేయండి, ఇప్పుడే వీడియో పాజ్ చేసేసుకోండి, చేసుకుని నేను మీకు పెర్సిస్టెంట్ గా రెండు వర్డ్స్ చెప్పాను కదా, మీకు ఏమైనా తెలుసా? ఆల్రెడీ ఎప్పటి నుంచో వొకాబులరీ ప్రాక్టీస్ చేస్తున్న వారైతే మీరు ఆ పని చేయండి. నేను రెండు వర్డ్స్ చెప్పాను, మీరు ఇంకేం ఎన్ని చెప్పగలరు అన్న ఆలోచన మీకు రావాలి. అది సరే. ఇప్పుడు నేను చెప్పేవి కూడా రాసుకోండి. మీరు ట్రై చేశారు కదా, నేను చెప్పేవి కూడా రాసుకోండి. డాగ్డ్ అంటామండి, అంటే అలు పెరగని అంటాం, అంటే చాలా కంటిన్యూస్ గా, అంటే అదే పనిగా అని కూడా అంటాం, అంటే ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంటాం కదండి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అంటాం, అంటే పట్టుదలతో అని కూడా అంటాం కదండి, పట్టుబదని విక్రమార్కుడు అంటాం కదా, అంటే వాడు ఎక్కడ పని మధ్యలో ఆపుతాడో ఆపడు, చేసుకుంటూ వెళ్ళిపోతాడు, దాన్నే డిటర్మైండ్ అంటాము, లేకపోతే టినాషియస్ అంటాం. ఎంత మంచి వాడో టినాషియస్, పట్టుదలని తెలుగులో ఇంగ్లీష్ లో టినాషియస్ అంటాం, టిఈఎన్ఏ సిఐఓయుఎస్. దాన్ని ఒక మంచి వొకాబులరీ చెప్తాను, ఎగ్జామ్స్ కి చాలా ఇంపార్టెంట్ అండి. సినోనిమ్స్ యాంటోనిమ్స్ గుర్తుపెట్టుకోండి. పెర్సిస్టెంట్ అనగానే పెర్సివరెన్స్ అనే వర్డ్ కూడా కనిపిస్తుంది అండి, పెర్సి ఇక్కడ కింద రాస్తాను, పెర్సివరెన్స్, ఓకేనా? పెర్సివరింగ్ లేదా పెర్సివరెన్స్ అని కూడా అంటాం. పెర్సివరెన్స్ అనేది నౌను, పెర్సివరింగ్ అనేది యాడ్జెక్టివ్ ఉంటుంది. మీకు హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ చాలా మంది న్యూ ఇయర్ రిజల్యూషన్ తీసుకుంటారు, దానే రిజల్యూట్, ఏంటది రిజల్యూట్ అనే వర్డ్ కూడా చెప్తారు, ఓకేనా? ఒక్కసారి నేను రివైజ్ చేస్తున్నాను చూడండి. పెర్సిస్టింగ్ అంటే కంటిన్యూస్ గా, నాన్ స్టాప్ గా, డాగ్డ్ గా, రిజల్యూట్ గా, టినేషియస్ గా అంటే పట్టు వదలని విక్రమార్కులాగా, కంటిన్యూస్ గా, డిటర్మైండ్ గా, పెర్సివరింగ్, పెర్సివరెన్స్ అంటాము లేదా పెర్సివరింగ్ అని కూడా అంటాము. ఇందాక నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ అనే వర్డ్ కి ఎన్నో సినోనిమ్స్, ఎన్నో యాంటోనిమ్స్ చెప్పాను, మళ్ళీ చెప్పవలసిన అవసరం లేదు కదా. ఒక్కసారి మరి మీ వీడియో పాజ్ చేసుకుని చక్కగా రాసేసుకోండమ్మా మీ బుక్ లో. నేను ఎప్పుడు చెప్తాను, రోజుకి మనం కొత్త పదాలు 10 పదాలే నేర్చుకుందాము, కానీ ఆ 10 పదాలకు సంబంధించిన దగ్గర పదాలు, అది సినోనిమా యాంటోనిమా అన్నది తర్వాత చక్కగా నేర్చుకోవాలి. వొకాబులరీ కానీ ఇలా మనం రెగ్యులర్ గా వీడియో చూస్తూ బుక్ లో రాసుకోవడం కూడా ఇంపార్టెంట్ అండి. ఏదో క్లాస్ వింటున్నప్పుడు, వొకాబులరీ వింటున్నప్పుడు భలే ఉంటుంది, అంటే వచ్చేసినట్టే అనిపిస్తుంది, సరిపోదండి. మనం నిజంగా ఆ వొకాబులరీ నేను చెప్తున్నవి గుర్తుండాలంటే మాత్రం తప్పదు రాసుకోవాల్సిందే. వచ్చేసిందండి నెక్స్ట్ హెడ్ లైన్స్. ఎస్ఐలెన్స్ ఫైర్ ఎట్ కార్ డ్రైవర్ మేక్ అవే విత్ 43.5 lakh rupees. అర్థమైపోయింది కదా మనకి, ఒక కారు పై దాడి జరిగింది, ఒక కారు పై దాడి జరిగింది, ఆ దాడి చేసిన వారిని మనం ఏమంటామండి, ఎస్ఐలెన్స్ అంటాము. ఆ దాడి చేసిన వారిని ఏమంటామండి మనం, ఎస్ఐలెన్స్ అంటాము. వారు ఒక కారు పై దాడి చేసి 43 lakh డబ్బు పట్టుకెళ్ళిపోయారు అని అన్నాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామో మీకు ఈ పాటికి అర్థమైపోయింది. దాడి చేయడాన్ని, దాడి చేసే వారిని, దాడి చేసిన వారిని ఎస్ఐలెన్స్ అంటాం, అంటే ఆ పని చేసిన వారిని అయితే ఎస్ఐలెన్స్ అంటాం. ఆ పని చేయడాన్ని మామూలుగా అయితే ఏమంటాం తెలుసా, ఎస్ఐల్ అంటాం. ఎస్ఐల్ అంటే ఏం లేదండి, దాడి చేయడమే అనుకోండి, ఈజీగా ఉంటుంది. ఎస్ఐల్ అంటే ఏంటండి, దాడి చేయడం. ఇక్కడ రాస్తాను చూడండి, మీరు వెంటనే ఇప్పుడు ఏం చేయాలి, మీ వొకాబులరీ బుక్ లో ఎస్ఐల్ అనే హెడ్డింగ్ పెట్టుకుంటారు. ఎస్ఐల్ అనే హెడ్డింగ్ పెట్టుకుని ఈక్వల్ టు అటాక్ అని రాసుకుంటారు. అక్కడి నుంచి ఏం చేస్తారు, ఒక్కసారి వీడియో పాజ్ పెట్టేసుకోండి, పెట్టుకుని మీకు ఇంకేమైనా పదాలు తెలుసా, కనీసం ఒక నేను ఒక రెండు చెప్పాను, మీకు ఒక రెండేనా తెలుసా, అలా ఆలోచిస్తే ఎంత బాగుంటుందో, ఓకేనా? ఇదిగోండి, అసాల్ట్ అంటాం, ASSAULT, అసాల్ట్. అసాల్ట్ అంటే కూడా దాడి చేయడం. ఎక్కడైనా రహస్యంగా దాంకొని ఒక్కసారి మీద పడి దాడి చేయడం ఏమంటాను తెలుసా, ఆంబుష్ అంటాం. ఎంత మంచి వాడో, ఏంటది ఆంబుష్ అంటాం, ఆంబుష్ ఏమంటామండి, ఆంబుష్ అంటాం. అదే ఒక జంతువు ఇంకో జంతువు మీద దూకి దాడి చేస్తూ ఉంటుంది, చూసారా, ఒక పులి జింక మీద దూకడం అనేది చూసారా, దాన్నే పౌన్స్ అంటాం. మనుషులకు కూడా వాడతాం అనుకోండి, ఎక్కువ జంతువులకు వాడతాం, పౌన్స్ అంటాం అండి. పౌన్స్ అంటే ఏంటంటే ఒక్కసారిగా మీదకు దూకి దాడి చేయడాన్ని. అదే మరీ దారుణంగా దాడి చేసే వాళ్ళని చంపేసే అంత దాడి చేసామనుకోండి, ఆన్ స్లాట్ అంటాం. ఎంత మంచి వర్డో ఇది, ఏంటది ఆన్ స్లాట్ అంటాం. ఏమంటామండి, ఆన్ స్లాట్. రాసుకుంటున్నారా, రాసుకోవాలి, లేకపోతే
యూజ్ ఉండదు. వొకాబులరీ నేర్చుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ఫాలో అయితేనే ఉపయోగం ఉంటుంది. ఓకేనా? సార్టీ, సార్టీ అంటే కూడా అదేనండి, దాడి చేయడం, అటాక్ అన్నమాట. అటాక్ అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి దాడి చేస్తూ ఉంటారు కదా, ముఖ్యంగా మనకి సోల్జర్స్ లాంటి వారు, దాన్ని సార్టీ అంటాం. చాలా మంచి వర్డ్, సార్టీ అంటాం. నార్మల్ లాంగ్వేజ్ లో స్ట్రైక్ అంటూ ఉంటాయి కదా, మిలిటరీ స్ట్రైక్స్ అంటూ ఉంటాం మనం. ఓకేనా? ప్రతి దాడి అంటాం, దాన్ని కూడా స్ట్రైక్ అనే అంటాం. ఈ సెంటెన్స్ లో వాళ్ళు వాడిన వర్డ్ చూసారా, అసైల్. అసైల్ అంటే అటాక్. అసైల్ చేసిన వారిని ఏమని పిలిచారండి? అసైలెన్స్ అని పిలిచారు. ఎంత బాగుందో కదా. అంటే అసైల్ అంటే అటాక్. అసైల్ చేసిన వారిని అసైలెన్స్ అని పిలిచారు. ఎంత బాగుందో కదా. ఇలా మనం అలవాటు చేసుకోవాలి వొకాబులరీ అనేది. అయితే ఇంతకీ వాళ్ళు దాడి చేసి ఏం చేశారు? డబ్బు పట్టుకెళ్ళిపోయారు. డబ్బు పట్టుకెళ్ళిపోవడాన్ని ఏమంటామండి? గో అవే అంటాం కదా. కానీ వాళ్ళు గో అవే అనకుండా ఏమన్నారు? మేక్ అవే అన్నారు. ఏంటండి అది? ఈ మేక్ అవే అనేది కూడా ఏంటంటే ఒక ముఖ్యమైన ఫ్రేజల్ వర్బ్ గా చెప్తాం. కాబట్టి మేక్ అవే అంటే గో అవే. మరి గో అవే అంటే మామూలుగా వెళ్ళిపోవడం. మనం మేక్ అవే ఎప్పుడు వాడతామో తెలుసా? గో అవే ఇల్లిసిట్లీ అంటామండి. ఇల్లిసిట్లీ, ఐ బాబోయ్ సార్, ఇల్లిసిట్లీ అంటే ఏంటి సార్ అంటే, అంటే ఏదైనా ఒక చెయ్యకూడని పని చేసి నువ్వు పారిపోయావు అనుకో, అప్పుడు మేక్ అవే అంటాము. నీకు అర్థమైందా? అది మామూలుగా వెళ్ళిపోతే గో అవే అనొచ్చు. నువ్వు ఎప్పుడైతే మేక్ అవే అన్నావో, తప్పుడు పని చేసేసి నువ్వు ఎవరికి దొరకకుండా పారిపోతే అప్పుడు మేక్ అవే అంటాం. సో సింపుల్ గా చెప్పాలంటే గో అవే అంటే, మేక్ అవే అంటే గో అవే ఇల్లిసిట్లీ అని రాసుకోండి. ఎంత బాగుంటుంది. ఏంటది మేక్ అవే అంటే గో అవే ఇల్లిసిట్లీ. మేక్ అవే అంటే గో అవే ఇల్లిసిట్లీ. మేక్ అవే అంటే గో అవే ఇల్లిసిట్లీ అని అర్థం అనమాట. సరే మరి ఈరోజు నేను హెడ్లైన్స్ ద్వారా కొన్ని వర్డ్స్ చెప్పాను, కానీ చెప్పిన వర్డ్స్ కంటే సినోనిమ్స్ యాంటోనిమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం జరిగింది. మీరు మాత్రం ఒక్కసారి ఈ వేళ చెప్పిన వర్డ్స్ అన్ని ఒక్కసారి చదువుకుని వేరే రఫ్ పేపర్లో చూడకుండా రాయడానికి ట్రై చేయండి. నేను ఒక్కసారి చెప్పిన వర్డ్స్ని చెప్పాలంటే, పెగ్ అనే వర్డ్కి ఎన్నో సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా చెప్పాను. అలాగే ఫోర్కాస్ట్ అనే వర్డ్కి ఎన్నో సినోనిమ్స్ యాంటోనిమ్స్ చెప్పాను. ఎజ్యూమ్కి కూడా చెప్పాను. డిస్రప్షన్కి కూడా చెప్పాను. కన్జర్వేటివ్కి కూడా చెప్పాను. అలాగే వోస్ అంటాను చూసారా, వోస్ అంటే బాధలు, దానికి ఎన్నో సినోనిమ్స్ యాంటోనిమ్స్ కూడా చెప్పాను. అంటే చూసారా, ఒక 10 వర్డ్సే మనం డిస్కస్ చేసుకుంటాము, కానీ ఆ 10 వర్డ్స్కి సంబంధించిన సినోనిమ్స్ యాంటోనిమ్స్. ఇదిగోండి పెర్సిస్టెంట్ అనే వర్డ్ చెప్పాను. అదండి మనం చేయవలసిన పని ఎప్పుడు కూడా వొకాబులరీలో సినోనిమ్స్ యాంటోనిమ్స్, ముఖ్యంగా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వారికి అయితే మాత్రం ఈ పద్ధతి చాలా అవసరమైన ప్రాసెస్. ఎసైలెన్స్ అనే వర్డ్ కూడా చెప్పాను. సరేనా? మీరు ఒక్కసారి చక్కగా వీడియో పాజ్ చేసుకోవడం కానీ చేసి నేను చెప్పిన వర్డ్స్ని రివైజ్ చేసుకోండి. ఎంతో బాగా గుర్తుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సరే మరి రేపటి వొకాబులరీ క్లాస్లో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఈరోజు చెప్పిన వర్డ్స్ అని రాసుకున్నారని అనుకుంటున్నాను. విష్ యు ఏ వెరీ గుడ్ లక్. బాయ్ అమ్మా. సైనింగ్ ఆఫ్ యువర్ శ్యామ్ సార్.